ఎన్నికల కమిషన్ ఎట్లా వ్యవహరించిందో గతంలో కూడా చెప్పాం. తామే తొలగించిన రోడ్ రోలర్ గుర్తుని 2011లో తామే తొలగించిన రోడ్ రోలర్ గుర్తుని మళ్ళీ తామే బలవంతంగా తెలంగాణ ప్రజల మీద రుద్ది కారు గుర్తును పోలిన గుర్తులను బలవంతంగా తెచ్చి మరి ఎవరి ఆదేశాల్లో పైనుంచి తెచ్చి ఈరోజు కారును పోలిన గుర్తులకు దాదాపు 6,000 ఓట్లు పోయినాయి. లేదా మా అభ్యర్థి 17,000 ఓట్లతో గెలవాలా? కారును పోలిన గుర్తులకి దాదాపు 6,000 ఓట్లు పోయినాయి. అంటే ఇన్ని రకాల ప్రయత్నాలు, ఇన్ని రకాల అర్ధరహితమైన ప్రయోగాలు. ఇంకా మీరు చూసినారు మొన్న ఆ ఢిల్లీ నుంచి వచ్చిన బ్రోకర్లు అయితే డైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు ఈవీఎంలను కూడా మేము మేనేజ్ చేస్తాం అనే మాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పొచ్చు, ఈవీఎంలను మేనేజ్ చేశారని చెప్పొచ్చు. గుర్తులను తారుమారు చేసి గుర్తులను బలవంతంగా రుద్ది అపసవ్యపు పద్ధతుల్లో అడ్డదారులు దక్కి గెలిచే ప్రయత్నం చేసినారని చెప్పొచ్చు. ఓ రెండు పార్టీలను, శిఖండి పార్టీలను కూడా ముందు పెట్టి మా ఓటు గెలిచే ప్రయత్నం చేసినారని చెప్పొచ్చు. ఇట్లా చాలా చెప్పొచ్చు. కానీ గెలుపైన ఓటమైన దాన్ని ఈక్వల్గా స్థితప్రజ్ఞతతో స్వీకరించే ధీరోదాత్తత టీఆర్ఎస్కు ఉంది. కాబట్టి గెలుపుకి పొంగిపోవడం, అపజయానికి కుంగిపోవడం మాకు అలవాటు లేదు. మా గుర్తులు పోలిన గుర్తులు ఎన్ని తెచ్చినా, రాజగోపాల్రెడ్డిని కొన్ని గ్రామాల్లో చీత్కరించినా, ప్రజలు చీకొట్టి తరిమి కొట్టినా, ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ ఇష్యూ కింద చేయలేదు. ఇంకా దారుణం ఏంటంటే, ఎంత చిల్లర అంటే, ప్రజాస్వామ్యంలో మీ ప్రచారం మీరు చేసుకోవాలి, మా ప్రచారం మేము చేసుకుంటాం, ఎవరి పాటికి వారు పనిచేసుకోవాలి. సోదరుడు పల్లారాజేశ్వరరెడ్డి గారు పల్లివెల అనే గ్రామంలో మునుగోడు మండలంలో ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ కెలికి కయ్యం పెట్టుకొని మా పాటికి మా పని మేము చేసుకుంటుంటే, కెలికి కయ్యం పెట్టుకొని వాళ్లే రాళ్లతో దాడి చేసి మా ఎమ్మెల్సీ గారి మీద, మా జెడ్పీ చైర్మన్ మీద ఈ రకంగా దాడి చేసి రక్తం వచ్చేటట్టు కొట్టి 12 మంది టీఆర్ఎస్ కార్యకర్తల రక్తాన్ని కళ్ళజూసి మళ్ళీ తెల్లారి మాకేదో జరిగిపోయింది, మా మీదే హత్యా ప్రయత్నం అనే చిల్లర మాటలు, కుసంస్కారపు మాటలు, పనికిమాలిన డ్రామాలు, ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు కూడా చేశారు. అది కూడా ఎప్పుడు? ఎన్నికల ప్రచారం అయిపోయినాక, రేపు పోలింగ్ అనగా ముందు రోజు 1 గంటకు ఎన్నికల నిబంధనలు తుంగలో దొక్కుతూ ఈటల రాజేందర్ గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి సానుభూతి కోసం డ్రామాలు. ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఉంటుందా? దాంతోపాటు ఇక ఆయన చేసిన డ్రామా సరిపోదన్నట్టు ఈ బండి సంజయ్ అనేటి ఆయన ఒక ఆయన ఉన్నాడు తొండి మనిషి. ఆ మనిషి ఏదో అక్కడ మునుగోడులో ఏదో కింద మీద అయిపోయింది, నేను ఆగమేఘాల మీద పోయి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తా అని అర్ధరాత్రి ఈయన డ్రామాలు. నేనేదో ఈయనొక్కడు పోయి ఆడేమో చేస్తాడట, ఈయన ప్రచారంతోనేదో ఓట్లు రాలిపోయి ప్రజలు ఊగిపోయి ఓట్లేస్తారని చిల్లర డ్రామాలు. ఈ చిల్లర డ్రామాలు ప్రజలు పట్టించుకోలేదు. కాబట్టే లేని సింపతి కోసం లాస్ట్ మినిట్లో పోయి అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ముందు ధర్నాలు. ఇన్ని చిల్లర పనులు ఎన్నంటే ఆడని నాటకం లేదు, ఏయని ఏషం లేదు, సానుభూతి కోసం రక్తిగట్టి చేయని ప్రయత్నం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరికి తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉండి పనిచేసిన మా టీఎన్జీఓలను కూడా నోటికొచ్చిన బూతులు అమ్ముడు పోయినారు టీఎన్జీఓలని, ఆఖరికి ఉద్యోగ సంఘాలను కూడా అవమానించే చిల్లర వ్యాఖ్యలు కూడా చేసినారు. ఇట్లా ఎన్ని వ్యవహారాలు, ఎన్ని బుద్ధి తక్కువ పనులు బీజేపీ చేసినా, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రయత్నం చేసినా, ఎన్ని చిల్లరేషాలు వేసినా, మరి ఎన్ని ఏషాలు వేసి మళ్ళీ ఆఖరికి ఉల్టా చోరుకో కొత్వాళ్ళు డాంటే అన్నట్టు, వాళ్లే దొంగనే దొంగ అన్నట్టు, వాళ్లే దొంగ పనులు చేసి ఇతరుల మీద నెపం పెట్టే ప్రయత్నం చేసినా, కర్రుగాల్చి వాత పెట్టిన మునుగోడు ప్రజానీకానికి, మీ చైతన్యానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. డబ్బులిచ్చి కొంతమంది అభ్యర్థులను పెట్టారు. మా గుర్తును పోలిన గుర్తులు, రోడ్ రోలరు, చపాతీ మేకరు, 5,970 ఓట్లు, అంటే 6,000 ఓట్లు వాళ్ళకు పడే విధంగా మేము ఎంత చైతన్యవంతం చేసినా, ప్రజల్ని ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, వాటికి కావాలని కన్ఫ్యూజన్ గురి చేసే ప్రయత్నం. ఇంకా దారుణం ఏంటంటే, ఫేక్ ప్రచారాలు ఒక ఆర్ట్ కింద మారిపోయింది బీజేపీ పార్టీ. వాళ్ళ ప్రచారం అంటేనే మొత్తం ఫేక్ అనేది లేకుండా ప్రచారం ఉండదు. ఆల్ ఫేక్ పార్టీ బీజేపీ, పైనుంచి కింది దాకా. పోటీలో నిలబెట్టిన ఇండిపెండెంట్లు ఫేక్, దొంగ ఇండిపెండెంట్లు పెట్టి ఫేక్ అభ్యర్థులను పెట్టి శిఖండి రాజకీయం చేయడం అదొక ఫేక్ రాజకీయం. వారికి కేటాయించిన గుర్తులు ఫేక్, 3,000 రూపాయల పింఛన్ హామీ ఫేక్, 1,000 కోట్ల రూపాయల కేంద్ర నిధులు తెస్తానడం ఫేక్, అభ్యర్థికి అర్జెంటుగా జ్వరం రావడం ఫేక్, కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్లో చేరిందన్న ప్రచారం ఫేక్, మా పార్టీ నేత కర్ణ ప్రభాకర్ గారు ఆయన వాళ్ళ పార్టీలో చేరిందని అడ్డగోలు ప్రచారం చేయడం ఇంకో ఫేక్. పోలింగ్ రోజు
న్యూస్ ఛానళ్లు పత్రికల పేరుతో కొత్త కొత్త సర్వేల పేరుతో చేసిన ప్రచారం ఫేక్. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా చేసిన ఐటీ దాడులు, దాని వెనకాల జరిగిన ప్రచారం ఫేక్. మా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారి పిఏ దగ్గర డబ్బులు దొరికినాయనేది ఫేకు. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు లేని ఓటు మునుగోడులో వేసినట్టు చెప్పడం అదొక ఫేక్ రాజకీయం. అదేవిధంగా మొత్తంగా చూసినట్టయితే ఫేక్ 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 తప్ప ఫేకుడు తప్ప, పైన ఉన్నోడు ఫేకుడు, ఇక్కడ ఉన్నోడు జోకుడు తప్ప చేసింది మాత్రం ఏం లేదు. అక్కడున్నోడేమో ఫేకుడు, నేను కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిండని కూడా చెప్తాడు. ఇంకోటేమో రష్యా యుక్రెయిన్ ఉద్యమాపిండని చెప్తాడు. ఇట్లా ఫేకుడు, ఇక్కడ ఉన్నోడు జోకుడు తప్ప. అందుకే గుర్తు ఇంకా ఎంత చిల్లర అంటే, ఎంత దరిద్రమైన పద్ధతి అంటే, మా ఓటర్ల దగ్గర పోయి, టీఆర్ఎస్ ఓటర్లు మహిళా సోదరి మనల దగ్గర పోయి వాళ్ళ చేతుల మీద గోరింటాక్తో కమలం పువ్వు గుర్తేయడం, ఇంతకంటే చిల్లర పని ఉంటుందా? దమ్ముంటే ప్రజాస్వామ్య బద్ధంగా కొట్లాడాలి, ఇలా పనికిమాల పద్ధతిలో కొట్లాడదు. ఇంకా ఇక దీంతో పాటు కోవట్టు రాజకీయాలు, ఇంకా దాని మీదకి వెళ్ళి ఇంకా దారుణం ఏంటంటే ఈరోజు ఎన్నికల కమిషన్ మీద దాడి. ఎన్నికల కమిషన్ ఎవరాధీనంలో ఉందండి? ఎన్నికల కమిషన్ ఎవరాధీనంలో పనిచేస్తుంది? ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి అది కూడా తెలియదు పాపం, పోనీ ఆయనకు తెలియదన్న విషయం కూడా తెలియదు, ఆయనకి ఇప్పుడు చెప్తాను కూడా చెప్తలేదు. నోటికి ఎంత వస్తుందో ఒరుడే నోరు వారేసుకున్నాడే. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నీ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది ఢిల్లీలా? వాళ్ళని తిడుతున్నామంటే నువ్వు మోడీని తిడుతున్నట్టే లెక్క, గది కూడా తెలియదు ఆయన. కాబట్టి మంచిగా బ్రహ్మాండంగా గడ్డి పెట్టి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పినందుకు మళ్ళొక్కసారి మునుగోడు ప్రజలకు, గులాబీ దండుకు, మా కామ్రేడ్ సోదరులకు, పాత్రికేయ మిత్రులకు, లోకుచ్ పూచింగా ఉఠోమత్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.